ముక్కంటికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. పరమశివుడు జ్యోతి రూపంగా పూజలు అందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటాయి పురాణాలు. అందుకే విశ్వమానవ కళ్యాణం కోసం TV5 హిందూ ధర్మం ఛానళ్లు ప్రతి ఏటా శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాయి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ భాగ్యం ఈసారి కర్నూలు నగరానికి దక్కింది. TV5 నెట్వర్క్ ఈ పవిత్ర కార్యానికి 2013లో శ్రీకారం చుట్టింది. తొలిసారి హైదరాబాద్లో రమణీయంగా జరిగిన ఆది దంపతుల కళ్యాణం ఆ తర్వాత నుంచి తెలుగు నేలపై ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూనే ఉంది. 2013 డిసెంబర్ 2న హైదరాబాద్లోని NTR స్టేడియం శివయ్య పెళ్లితో పులకించిపోయింది. రెండోసారి 2014 నవంబర్ 20న జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కూడా NTR స్టేడియం ఇలా కైలాసమైంది. ఆది దంపతుల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలివచ్చి కనులారా తిలకించి తరించారు. ప్రత్యక్షంగా ఈశ్వరుడి పెళ్లి వేడుక చూసినంత ఆనంద పరవశులయ్యారు. 2015 డిసెంబర్ 9న నవ్యాంధ్ర రాజధాని నగరం గుంటూరు శివపార్వతుల కళ్యాణానికి వేదికయ్యింది. దేవతల పెళ్లి వేడుక చూసి నవ్యాంధ్ర పులకించిపోయింది. నాలుగోసారి శివపార్వతుల కళ్యాణ వేదికను వేదంలా ఘోషించే గోదావరి ఒడ్డున రాజమహేంద్రవరంలో నిర్వహించాయి TV5 హిందూ ధర్మం ఛానళ్లు. 2016 నవంబర్ 27న ఆకాశమంత పందిరి వేసి ఈ కళ్యాణ వేడుకను కమనీయంగా జరిపించాయి. 2017 నవంబర్ 16న చారిత్రక నగరం ఓరుగల్లు శివనామస్మరణతో మార్మోగింది. కాకతీయుల ఏలికలో పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనించిన ప్రాంతం ఈసారి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణానికి వేదికయ్యింది. ఈసారి కూడా కళ్యాణం రమణీయంగా నిర్వహించేందుకు యావత్ ప్రజానీకానికి సాదర స్వాగతం పలుకుతోంది TV5 నెట్వర్క్. ఇప్పటికే యావత్ కర్నూలు నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు ఈ మహాకార్యక్రమానికి తరలిరానున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో శివపార్వతుల కళ్యాణోత్సవం ఆద్యంతం ఆసక్తిగా మారనుంది. స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళ్యాణానికి ముందు ఆది దంపతుల శోభాయాత్ర జరగనుంది. తుంగభద్రా తీరం నుంచి రంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ కర్నూలు పురవీధుల గుండా సుమనోహరంగా చిద్విలాసంతో కళ్యాణ వేదికకు చేరుకుంటారు. విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసే ఆది దంపతుల కళ్యాణం కోసం కర్నూలులో పెళ్లికళ వచ్చేసింది. రండి, తరలిరండి, శివపార్వతుల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి లోక కళ్యాణంలో భాగస్వాములు కండు అంటూ TV5 పిలుస్తోంది. శివపార్వతుల కళ్యాణోత్సవానికి కర్నూలు ముస్తాబయింది. నగరం స్వాగత తోరణాలతో నిండిపోయింది. మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముగింపు దశకు చేరాయి. ఆది దంపతుల కళ్యాణ వైభోగాన్ని కన్నులారా వీక్షించేందుకు కర్నూలు వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం కళ్యాణ క్రతువు మొదలు కానుంది. పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. మెడికల్ కాలేజీలో ఈరోజు TV5 హిందూ ధర్మం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్న నేపథ్యం కొద్ది గంటల్లో ఈ శివపార్వతుల కళ్యాణం ప్రారంభం కానున్నది. తుంగభద్ర నదీ తీరాన, హంద్రి నదీ తీర నడి ఒడ్డున ఈ జరుగుతున్న కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఏర్పాట్లన్నీ కూడా దాదాపు కూడా పూర్తి అయిపోయాయి. ఇప్పటికే వేదికను అత్యంత వైభవంగా అలంకరించారు. TV5 హిందూ ధర్మం ఇప్పటికే 5 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి వేలాది మంది కర్నూలు జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా తరలివచ్చే పరిస్థితి, భక్తజనం ఎక్కువగా ఇక్కడికి వచ్చే పరిస్థితి, అన్ని ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తయిపోయి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. VVIPలు, VVIPలకు ప్రత్యేక గ్యాలరీలు, అంతేకాకుండా సామాన్య భక్తుల కోసం ఏర్పాట్లు కూడా దాదాపు కూడా పూర్తి అయిపోయి ఇప్పటికే మనం చూడొచ్చు ఈ గ్యాలరీలన్నీ కూడా సాయంకాలానికి పూర్తిగా నిండిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాయలసీమ ముఖద్వారం ఏదైతే ఉందో కర్నూలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆధ్యాత్మిక శోభను
ఇక్కడ సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో జరపడం విశేషం. అదేవిధంగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా జరుగుతుంది. మన ముందు కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారు, వారిని అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కనుక్కుందాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సాయంత్రం కల్లా జనాలు తండోపతండాలుగా వస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఆరోసారి జరుగుతుంది. మన హిందూ ధర్మము మరియు టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో ఇది రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చి వీక్షిస్తే పుణ్యము, పురుషార్థము, ప్రసాదము ఈ మూడు దొరుకుతాయి. ఆది దంపతుల కళ్యాణం చూస్తే చాలు, మన పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ పోయి మనం ఆర్థికంగా అన్నిటికీ బాగుపడతామని, మన ప్రజల కోసమని టీవీ ఫైవ్ వాళ్ళు, హిందూ ధర్మం వాళ్ళు సంయుక్తంగా ఈ కళ్యాణం జరుగుతున్నారు. తండోపతండాలుగా ప్రజలందరూ వచ్చి వీక్షించి ఆ ప్రసాదాలన్నీ తీసుకోవాలని ప్రార్థిస్తున్నారు. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఆది దంపతుల కళ్యాణ వైభోగం అనేది చూడడం మన అదృష్టం. దానికి ఈ సంవత్సరం మన కర్నూలు నగరం సాక్షిగా నిలిచింది. టీవీ ఫైవ్ ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రాంతాలకు ఇది విస్తరించాలని ఈసారి రాయలసీమ ముఖద్వారం కర్నూలుని ఎంచుకోవడం జరిగింది. ఈ ఆది దంపతుల కళ్యాణ వైభవాన్ని చూసి ప్రతి ఒక్కరూ తరించాలని కార్తీక మాసంలో ఈ అదృష్టాన్ని కల్పిస్తున్న టీవీ ఫైవ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ కార్తీక మాసంలో టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణం మహా అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా మేము ఇక్కడ ఈ కైలాస శిఖర సన్నిధిలోనే ఉన్నట్టుగా మాకు ఫీల్ అవుతున్నాము. యాక్చువల్గా ఈ కార్తీక మాసంలో శివ నామస్మరణ చేసిన, శివుడి దర్శనం చేసుకున్న మహాపుణ్యం. అలాంటిది శివపార్వతుల కళ్యాణం చూడడం అనేది భక్తులకు, మన రాయలసీమ వాసులందరికీ టీవీ ఫైవ్ వారు అందిస్తున్న గొప్ప సువర్ణ అవకాశం. ఇలాంటి చూడడం మహా అదృష్టంగా భావిస్తూ జనాలందరూ తల్లి రావాలని కోరుకుంటూ శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఉంది. మనం చూసినట్టయితే ఏదైతే ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తయిపోయాయి. ఇక వేదిక మీద ఈరోజు జరిగే శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు కూడా పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీస్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దాదాపు కూడా పూర్తయిపోయాయి. సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆది దంపతుల కళ్యాణం కోసం భక్తులు వేలాదిగా వచ్చి ఇక్కడ వీక్షించే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు కూడా పూర్తయ్యాయి. 2 గంటల పాటు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 గంటల్లో కూడా ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే చాగంటి ప్రవచనాలు, అదేవిధంగా చిన్నజీఆర్ స్వామి కూడా ఇక్కడికి తరలిరానున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి వేలాది మంది భక్తుల జనం ఇక్కడికి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఎప్పుడు జరుగుతుందని భక్తులంతా వేచి చూసే ఇక్కడ పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.